వేములవాడ మున్సిపల్ పాలకవర్గ సభ్యుల్లో ఉన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శనివారం మున్సిపల్ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలో పాలకవర్గంలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్తో పాటు ఇతర కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసే తరుణంలో చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ పూలమాల వేయాల్సి ఉండగా పక్కనే ఉన్న ఇతర కౌన్సిలర్లు పూలమాలలు వేయడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో కౌన్సిలర్ల మధ్యలో మాటామాట పెరిగి తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలోనే వైస్ చైర్మన్ మధు రాజేంద్రపై కొందరు కౌన్సిలర్లు చేయి చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదిలా ఉండగా గొడవ జరిగిన ప్రదేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కాకుండా ఆమె భర్త సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజుతో పాటు కౌన్సిలర్ వంగల దివ్య కాకుండా ఆమె భర్త శ్రీనివాస్ ఉండడం, దీనికి తోడు అక్కడ జరిగిన వివాదంలో వారిద్దరే ముఖ్యంగా గొడవ పెట్టుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మున్సిపల్కు సంబంధం లేని వ్యక్తులు కార్యాలయంలోకి వచ్చి గొడవలో ప్రధాన పాత్ర పోషించడం ఏమిటని, ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారని పట్టణ ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఏం చేస్తున్నారు?